నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గ్రహాలు మారుతూనే ఉంటాయి. మారుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి గ్రహాల కలయిక వల్ల మనకు చాలా మంచి మార్పు జరుగుతూ ఉంటుంది, యోగించడం అనేది జరుగుతుంది. ఆ రకంగా చూసినట్టయితే మనకి ఫిబ్రవరి 16 నుండి మార్చి 12 వరకు ఓ మంచి యోగం, ఒక మంచి విశిష్టమైన గొప్ప అంశం చోటు చేసుకుంది అని మనకు తెలుసు. ముఖ్యంగా ఎందుకు అంటే మీనంలో ఇప్పటికే మరి గురువు భగవానుడు ఉన్నప్పుడు ఆయనతో శుక్రుడు కూడా వచ్చి మార్చి కలిసి మార్చి 12 వరకు కూడా కలిసి ఉంటాడు. అయితే ఆ 12 తర్వాత తర్వాత రాశి మారుతుంటారు. ఇలా అయినప్పుడు ఒక విశిష్టత, ఇప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది, మీనరాశిలోకి శుక్రుడు రావడం అదేమన్నా వింతనా? ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తాడు కదా అని. అయితే ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే, ప్రతి సంవత్సరం వచ్చినప్పటికి కూడా మీనరాశిలో గురు భగవానుడు ఉన్నప్పుడు చేరడం అనేటువంటిది ప్రత్యేకం. గురు భగవానుడు అంటే మరి గురు భగవానుడు ఆయన చలనం చాలా నెమ్మదిగా, అంటే ఆయన ఉన్న రాశిలోకి మళ్ళీ రావాలి అంటే దాదాపుగా మళ్ళీ 12 సంవత్సరాలు అయితే తప్ప మళ్ళీ ఆయన ఆ రాశిలోకి రాడు. అయితే మరి రానే రాడా అంటే, ఒక్కొక్కసారి మనకి వక్రగతిలో కొంచెం ఇలా వచ్చి అలా వెళ్తుండొచ్చు. అలా కాకుండా ఒక రాశిలో ఉన్నటువంటి ఆ గురువు మళ్ళీ ఆ రాశిలోకి రావాలంటే తప్పనిసరిగా 12 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి మరి మీనంలో ఇప్పుడు గురు శుక్రుల యొక్క కలయిక యోగం ఒక యోగ కారణం. ఇది ఎవరికి అంటే దాదాపు ద్వాదశ రాశులతో పాటు మరి 27 నక్షత్రాల వారికి కూడా యోగం. ఇంకా ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, ఈ యోగానికి ముఖ్యంగా మనకు పరాశరలో చెప్పేటువంటిది ఏంటంటే, కుంభంలో శని ఉంటే యోగకారకుడు అంటారు. మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది, మళ్ళీ కుంభంలోకి శని రావాలంటే మళ్ళీ ఇంకెప్పుడో 30 సంవత్సరాలు పడుతుంది. అంటే ఇప్పుడు అన్నీ అనుకూలించేటువంటి వాతావరణం ఉన్నటువంటిది, కాబట్టి పరాశర సంహిత తెలియజేస్తున్న ప్రకారంగా కానీ మళ్ళీ లేదు మనకు ఉన్నటువంటి ఈ స్థితిని మనం తెలుసుకున్నట్టయితే తప్పకుండా అందరికీ యోగించేటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ ప్రకారంగా ద్వాదశ రాశుల వారికి ఏ రకమైనటువంటి యోగం ఉందో చూద్దాం. ఇక వృషభ రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే, అంటే వృషభ రాశి కానీ లగ్నం కానీ కనుక మనం చూసుకున్నట్టయితే, ఇక్కడ రాష్ట్రాధిపతి శుక్రాచార్యుడే. మరి ఆ రాష్ట్రాధిపతి శుక్రాచార్యుడు అయినప్పుడు ఆదాయం పెరుగుతుంది, ధనలాభం ధనపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది, సంతాన పరంగా చూస్తే కూడా చాలా పురోభివృద్ధి జరుగుతుంది. ఒక మాట చెప్పాలి అంటే, మీకు ఇప్పటి వరకు తీరని కోరికలు ఏవైనా ఉంటే ఆ కోరికలు తీరేటువంటి అవకాశం వచ్చింది అని చెప్పొచ్చు. అంటే ఇన్నాళ్ళుగా మీరు ఏదో చేయాలనుకున్నారు, ఆ కోరికలు అలాగే ఉంటాయి, ఇప్పుడు చక్కగా వాటికి మార్గం దొరుకుతుంది, మీ కోరికలు తీరేటువంటి స్థితి కనిపిస్తుంది. ఇక ఆనందకరమైనటువంటి స్థితి మీ కుటుంబంలో ఉంటుంది, ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య కానీ, సంతానంతో కానీ, మీకంటే పెద్దవాళ్ళు ఉన్నా సరే, ఇంట్లో ఉన్నటువంటి అందరితో కూడా చక్కటి ఆనందకరమైనటువంటి స్థితి అయితే ఉంటుంది. మాట్లాడేటప్పుడు మాటలు కూడా చాలా మృదువుగా, మంచి రిలేషన్షిప్ అనేటువంటిది మెయింటైన్ అవుతుంది అనమాట. ఎవరితో ఎట్లా మాట్లాడినా కూడా ఆ మాటతో ఉన్నటువంటి అనుబంధము, ఆత్మీయత ఇవన్నీ కూడా మీ మాటల్లో ఉంటాయి, మీతో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఉంటుంది. ఇక ఇంతకుముందు ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నట్టయితే, ఆరోగ్యంతో ఉన్నటువంటి సమస్య ఉంటే ఇప్పుడు ఆ అనారోగ్యం తీరి ఆరోగ్యం చేకూరేటువంటి అవకాశం కూడా ఉంది. మీ సంతానం విషయంలో మంచి మార్పు అయితే వస్తుందని చెప్పొచ్చు. అంటే ఇప్పటివరకు మీ మాట వినలేదు, ఇప్పటివరకు చదవలేదు, ఇప్పటివరకు ఉద్యోగం లేదు, ఇప్పటివరకు వివాహం కాలేదు, కానీ ఇప్పుడు ఆ కాలేదు అవ్వలేదు అనేటువంటి దగ్గర నుండి పాజిటివ్ వైపు వెళ్తుంది. ఆదాయం విషయంలో కూడా అలాంటి మార్పే కనిపిస్తుంది, సంతానం యొక్క ఆదాయం విషయంలో కూడా చాలా చక్కటి మార్పు అయితే కనిపిస్తుంది. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా తీర్చుకుని విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది, మానసిక ప్రశాంతత చేకూరుతుంది ఈ రాశి వారికి అని చెప్పొచ్చు. మనం ఎప్పుడు కూడా అందరం కూడా ఆనందంగా ఉండాలనే కోరుకుంటాం. ఆ ఆనందంగా ఉండాలి అనుకున్నప్పుడు మన గ్రహగతి స్థితులు ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకోవడం ఎందుకు అంటే, దాంట్లో వచ్చేటువంటి చెడు మార్పులు ఏవైనా ఉన్నాయి, గ్రహాల యొక్క మార్పు అనేటువంటిది అది సహజ సిద్ధంగానే ఉంటాయి. వాటితో పాటు మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలకు, అవి యోగించేటువంటి గ్రహాల యోగించినటువంటి గ్రహాల, ఈ విషయం అనేటువంటిది మనకు తెలియదు. ప్రతి ఒక్కరు సామాజికంగా ఉండేటువంటి మామూలు వారికి ఈ విషయాలు అంతగా తెలియదు. కానీ నేటి కాలంలో అందరూ కూడా జ్యోతిషం గురించి వింటున్నారు, చూస్తున్నారు, కాబట్టి తప్పనిసరిగా ఏదో ఉంది అని తెలుసుకోవడం. అయితే
ఎక్కడైతే మంచి అని తప్పనిసరిగా చెడు ఉన్న చోట కూడా మంచి అని చెప్పడం అనేటువంటిది అది భావ్యం కాదు. కాబట్టి ముందు జాగ్రత్తగా మీకు ఇక్కడ అనారోగ్యం ఉంది, ఇక్కడ ఈ ప్రయాణాల్లో ఈ జాగ్రత్తలు తీసుకోండి అని ఎందుకు చెప్తామంటే, మరి కుజుడు అగ్రెసివ్గా ఉన్నాడనుకోండి తప్పనకుండా ఏదో ఒక యాక్సిడెంటో ఇంకేదో చేస్తాడు. అలా కాదు, నాకు ఎప్పటి నుండో పెళ్ళి అవ్వట్లేదు ఇప్పుడు అవుతుంది అంటే తప్పకుండా మీరు అనుకున్నటువంటి మీ యొక్క స్థితిని బట్టి అవ్వచ్చు. అంటే ఇది ఎలా చెప్పగలుగుతున్నారు ఏమిటి అంటే, మనము దశ అంతర్దశల్లో మీ యొక్క స్థితి ఏ దశలో నడుస్తుంది, ఇప్పుడు మనకు ఏ స్థితి ఉంది, దీన్ని బట్టి మనం వివాహ దగ్గరికి వస్తుందా లేదా సప్తమంలో ఎవరున్నారు వీటన్నిటిని బట్టి మనం చెప్తూ ఉంటాం. దీన్ని బట్టి అనాలిసిస్ చేసినా నిజంగా మీకు యాక్యురేట్గా తప్పకుండా కావాలి అంటే తప్పనిసరిగా మీ జన్మ జాతకం. నాకు ఇప్పటి వరకు నేను జాతకాన్ని కుండలి వేయించుకోలేదు అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఎవరైనా మీకు నచ్చిన లేకపోతే తప్పకుండా చెప్తారు అని అనుకునేటువంటి వారి యొక్క జ్యోతిష పరంగా మీకు తెలిసినటువంటి వారు ఎవరైనా ఉంటే వారి దగ్గర ఇచ్చి ఇది కనుక మీరు చేయించుకున్నట్టయితే, అంటే ఒక్కసారి కుండలి వేయించుకొని చూసుకున్నట్టయితే నిజంగా మీ ఉద్యోగరీత్యా మీ యొక్క పరిస్థితి ఏంటి, ఏ ఉద్యోగాల్లో రాణిస్తారు, లేదు వివాహరీత్యా ఎలా ఉంటుంది, సానుకూలమైనటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది, సంతాన పురోభివృద్ధి ఇవన్నీ విషయాలు కూలంకుషంగా మనం చెప్పించుకోవడానికి ఉంటుంది. అయితే ఒక విషయం ఏంటంటే, కొంతమంది ఊరికే జన్మకుండలి వేయండి అంటే పూర్తిగా మీ జాతకాన్ని రాయించుకోవడం ఒక పద్ధతి, అలా కాదు అనుకున్నప్పుడు తప్పకుండా నీకు ప్రత్యేకాన్ని ఉద్యోగం గురించి తెలుసుకోవాలంటే ఆ పాయింట్ను మెన్షన్ చేస్తూ వారిని సంప్రదించినట్టయితే బాగుంటుంది. మీ ఉద్యోగ పురోభివృద్ధి, సంతాన పురోభివృద్ధి, వివాహ స్థితిగతులు ఇలాంటి విషయాలను పర్టికులర్గా ఒక విషయం గురించి మీకు ఏది కావాలో దాని గురించి ఆలోచించి ఆ ప్రశ్నను వేస్తూ మీరు జ్యోతిష్యులను సంప్రదించినట్టయితే తప్పకుండా అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. ఇక మీరు ఆ రకంగా ముందుకు వెళ్ళాలి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ జాతకం అంతా కూడా అంటే గోచార రీత్యా గ్రహాలు మారుతూనే ఉంటాయి కాబట్టి దీంట్లో కూడా అప్పుడప్పుడు అనుకోకుండా, ఇప్పుడు శుభగ్రహాల కలయిక మరి చెప్పాలంటే ఫిబ్రవరి 16 నుండి మనకు గురు శుక్రులు ఇద్దరూ కూడా ఒకే రాశిలో ఉన్నారు. మరి ఈ కలయిక చాలా మంచిది, ఒకరికే కాదు దాదాపు ద్వాదశ రాశులకు, మరి 27 నక్షత్రాల వరకు కూడా ఏదో ఒక రకంగా ఓ మంచి చేసేటువంటి కాలమే. ఈ మంచి చేస్తున్నటువంటి ఈ నెల రోజుల కాలాన్ని ఒక పునాదిగా చేసుకున్నట్టయితే చెప్పాలి అంటే మళ్ళీ ఇంకో 12 సంవత్సరాల వరకు కూడా ఇది చక్కటి ఒక పునాది రాయిగా ఉంటుంది. అందుకని మనం జ్యోతిషం అనగానే ఏదోలే చెప్తున్నారు, ఏదోలే వాళ్ళకి తోచింది చెప్తున్నారు అనేటువంటి భావన మర్చిపోయి ఇది ఒక గొప్ప శాస్త్రమని, ఈ శాస్త్రంలో ఉన్నటువంటిది కూలంకుషంగా పరిశీలించి పరిశీలన తర్వాతే ఆ గ్రహస్థితిని బట్టి చెప్తారు కాబట్టి దాన్ని స్వీకరించడానికి ప్రయత్నించండి. భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పనైనటువంటి ఈ శాస్త్రాన్ని చిన్నచూపుగా కాకుండా దీని యొక్క విలువైన స్థితిని గుర్తించండి అని చెబుతూ సర్వే జన సుఖినో భవంతు, శుభం భూయాత్. నమస్తే.